ఒంటరి పోరాటం సాగిస్తున్న నాకు లాస్ట్ డిసెంబర్ 31 సినిమా ప్లస్ ఉన్న రిలీజ్ చేశానండి. నాకెన్నో దెబ్బలు తగులుతున్నాయి, వాటికి ఎదురుతున్నాను. ఆ సమయంలో జనవరి నుంచి మొన్నటి వరకు ఓ సబ్జెక్ట్, ఆర్ యూ మ్యారీడ్, ఫుల్ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ రాసుకొని ఇది రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ అండి సినిమా. యూత్ కావాల్సిన అన్ని కోణాలు దీంట్లో ఉన్నాయండి. ఈ కథ రాసుకొని నేను రెడీ చేసుకొని మొదటిసారిగా మా మిత్రులు చిట్టుమల్ల రఘుప్రసాద్ యుఎస్లో ఉంటారండి, వారికి థ్యాంక్స్ అండి. రుణపడి ఉంటాను, ఎందుకంటే వారి ఇక్కడికి అనుకోకుండా వచ్చినప్పుడు నేను కథ చెప్పి నాకు నేను నిర్మించబోతున్నాను ఈ సినిమాని, నాకు యుఎస్లో రిలీజ్కి ప్లస్ నాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇవ్వండి అనగానే కథనిచ్చి నా మీద నమ్మకం అండి, ఫస్ట్ నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన, ఈ అవకాశం చేయడానికి సహకరించిన మా రఘు గారికి థ్యాంక్ యూ అండి. సినిమా బాగుందంటే ఆయన కొత్తవాడా పాతవాడా లేకపోతే ఫలానా కుటుంబానికి చెందినవాడా లేకపోతే ఎలాంటి బ్యాక్గ్రౌండ్? నేను బేసిక్గా అల్హర్ గారి కథకి రచనా సహకారం అందించాను. ఆయన కొత్త హీరోల కోసం వెతుతూ వెతుతూ కృష్ణ నువ్వే ఎందుకు చేయలేవు అని అడిగారు. కంటెంట్ నాకు బాగా వచ్చింది కాబట్టి నేను చేయటానికి బాగా ఇంట్రెస్ట్ చూపించానండి. నాకు అవకాశం ఇచ్చిన అల్హర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ ఎంత కొత్తగా ఉందో కథ కూడా అంతే కొత్తగా ఉందండి. మీ అందరికి యూత్కి బాగా పట్టే మూవీ. సో ఒక సక్సెస్ కావాలంటే కావాల్సింది ప్యాషన్, హార్డ్ వర్క్. ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ పెడతాము. ఈ సినిమాలో ఒక్క ప్యాషన్ కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఫుల్గా ఎవ్రీవన్ లిటరల్లీ ప్యాషనేటెడ్ అబౌట్ దిస్ మూవీ. అందరూ చాలా కష్టపడి చాలా ప్యాషన్తో చేస్తున్న మూవీ. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ఒక మంచి సినిమాని మీకు ఇస్తామని. థ్యాంక్ యూ.